తప్పుడు వార్తలు రాసిన ఈనాడు గేబియన్ ఆంధ్రజ్యోతి పై ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు। सीएस तो कलिसि वेळ्ळिन ओएसजी अंटू तन प्रतिष्ठनु देब्ब तीसेला असत्य कथनालु प्रसारं चेशारनि मंडिपड्डारु। ఇనల మూడున వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మద్దునూరులో సీఎస్ పర్యటించారు। అయితే ఓఎస్జీ కృష్ణమోహన్ తో కలిసి ఒకే వాహనంలో ప్రయాణించారంటూ ఈనాడు ఏబిఎన్ తప్పుడు కథనాలను ప్రసారం చేశాయని సీఎస్ విమర్శించారు। కుట్రపూరితంగా కట్టుకథలు అల్లి తప్పుడు ప్రచారం చేశారని తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే న్యాయ చర్యలు తీసుకుంటారని సీఎస్ జవహర్ రెడ్డి హెచ్చరించారు। దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు। సతీష్ అనుసరి ఎల్లో మీడియా ముఖ్యంగా ఈనాడు ఆ పత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏబిఎన్ ఆ టీవీపై సీఎస్ జవహర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు। ఈ మూడు మీడియా సంస్థల ప్రవర్తన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సీఎస్ తో కలిసి వెళ్ళిన ఓఎస్పీ అంటూ అంటే ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓఎస్పీ కృష్ణమోహన్ రెడ్డి ఈ నెల మూడున హాజరైనటువంటి సీబీఐ విచారణకు కడపలో హాజరయ్యారు। ఈ సందర్భంగా ఓఎస్పీ కృష్ణమోహన్ రెడ్డి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇద్దరు కలిసి ఒకే వాహనంలో వచ్చారు, తిరిగి ప్రయాణం అయ్యారన్న అంశాన్ని ఒక తప్పుడు సమాచారాన్ని కోర్ట్ చేస్తూ అటు ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ టెలివిజన్ అలాగే ఈనాడు ఆ పత్రికలు ఆ వార్తలు ప్రచురించి ప్రచురించాయి। సో ఈ నేపథ్యంలో దీన్ని అది పూర్తి సత్యదూరమైనటువంటి సమాచారం అందులో అది దారుణమైన అబద్ధం పేర్కొంటూ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు। తన ప్రతిష్టను దెబ్బతీసేలాగా తప్పుడు కథనాలు ప్రచారం చేసినటువంటి మీడియా తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా తనపై ప్రసారం చేసినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా న్యాయపరంగా కూడా తాను ముందుకు వెళ్తాను, చర్యలు తీసుకుంటానని చెప్పి స్పష్టం చేశారు। చీఫ్ సెక్రటరీ ఖచ్చితంగా రేపు పత్రికల్లో క్షమాపణ చెప్పకపోయినట్లయితే చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పి ఆ ఖండంలో పేర్కొన్నారు। థాంక్యూ సతీష్।